सो हाई व्यूअर्स वेलकम टू अवर चैनल प्रस्तम मन तो फाइनेंशियल डिस्ट्रीब्यूटर चक्रधर गारु वारितो मात्लाडदाम नमस्कार सर नमस्ते सर मनं गत प्रीवियस एपिसोड चाला चेसां सर सो वाटलो प्रेक्षकुलकु चाला मंदी कोन्नि डाउट्स अयिते रावडं जरिगिंदी वाटिनि कामेंट सेक्षन्लो वाळ्ळु तेलियजेयडं जरिगिंदी सो वाटिकि मी दग्गर नुंचि वाळ्ळकि समाधानालु कावालि सो आन्सर्स कावालि ष्यूर अंडि ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు లైక్ చేసినందుకు అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కొంచెం టైంలో అయినా మనం స్టడీస్ ఇవ్వని 1 మంత్ అవ్వలేదు, బట్ మంచి రెస్పాన్స్ వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, అందుకని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ అయితే కొన్ని కామెంట్స్ ఎలా వచ్చాయంటేనండి, మనం ఈఎల్ఎస్ఎస్లో చెప్పాం ట్యాక్స్ సేవింగ్ దాంట్లో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఈఎల్ఎస్ఎస్లో పెట్టుకుంటే ఎవరి 3 ఇయర్స్కి వాటిని రొటేట్ చేసుకుంటూ ఉంటే కనుక లైఫ్ లాంగ్ మీరు ఇంకా ట్యాక్స్ సేవింగ్ చేయక్కర్లేదు, అవే రొటేట్ చేయొచ్చు అని చెప్పాం. అయితే మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనం ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ 3 ఇయర్స్ తర్వాత వాటిని సేల్ చేస్తే మనకు ట్యాక్స్ పడుతుంది కదా అనేది మెయిన్ ఒక క్వశ్చన్ వచ్చింది. ఇందులో ఏంటంటేనండి, ఎప్పుడైతే 3 ఇయర్స్ దాటి కనుక మనం ఇన్వెస్ట్ చేస్తామో మ్యూచువల్ ఫండ్స్లో, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద గుర్తిస్తారు. దాని మీద పడే ట్యాక్స్ ఎంత అంటే 10% మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడు అంటే 1 లాక్ మించి ఉన్న ప్రాఫిట్ మీద. సపోజ్ మనం 1 లాక్ ఇన్వెస్ట్ చేసాము, మనకి 3 ఇయర్స్ తర్వాత 2 లాక్స్ 10,000 వచ్చింది అనుకోండి, ఆ 1 లాక్ ప్రాఫిట్ తీసేసిన తర్వాత బ్యాలెన్స్ 10,000 మీదే మనం 10% కట్టాలి. సో మనకు తెలిసిన ఈ 20 ఏళ్ళ అనుభవంతో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో 3 ఇయర్స్లో మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తే 1,50,000 దాకా అవుతుంది తప్ప 1,50,000 క్రాస్ అయితే ఇంతవరకు అవ్వలేదు. సో 1,50,000, 1,80,000 దాకా వస్తుంది. సో అంటే మనం 1 లాక్ కంటే ప్రాఫిట్ తక్కువలోనే ఉన్నాం, కాబట్టి మనకి ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి ఇబ్బంది లేదు మనం అమ్మినా కూడా. అది ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ మనం ఆ టైంలో మార్కెట్ డౌన్లో ఉంటే ఏంటి పరిస్థితి, కొంచెం వాల్యూ తగ్గుతుంది కదా అంటున్నారు. మనం ఏం చెప్తున్నాం అంటే ఏప్రిల్ టు ఏప్రిల్ పెట్టుకొని మీరు చేసుకోండి అని చెప్తున్నాం. సపోజ్ ఏప్రిల్లో కొంచెం డౌన్ అయింది అనుకోండి మార్కెట్, మీరు వెయిట్ చేసి ఇదే పని మీరు మేలో కానీ జూన్లో కానీ కొంచెం మార్కెట్ పెరిగినప్పుడు అది తీసుకోవచ్చు. అటువంటి వల్ల ఎటువంటి నష్టం లేదండి. మ్యూచువల్ ఫండ్స్లో సహజంగా లాస్ అయితే 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన రోజుల వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ లాస్ చాలా తక్కువ ఉంటుందండి, పెద్ద లాస్ ఉండదు. ఎప్పుడైనా 6 మంత్స్కి 7 మంత్స్కి ఈక్విటీస్లో లాస్ కొంచెం కనిపించచ్చు, తప్ప 3 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి మినిమైజ్ అవుతుంది లాస్, పెద్దగా లాస్ ఉంటుందండి. సో ఇంకొక క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, మనకి ఇన్సూరెన్స్లో యూలిప్స్ ఎందుకు మీరు రికమెండ్ చేస్తున్నారు? యూలిప్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్సూరెన్స్ రెండు కలిపి తీసుకోకూడదు కదా, అలాంటప్పుడు మరి యూలిప్స్ కూడా కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. మనకేంటంటే ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, చాలామంది ఆబ్లిగేషన్ మీద తీసుకుంటాం. మన రిలేటివ్ వస్తారు, ఒక ఏజెంట్, మనం చేయక తప్పదు. సపోజ్ మీరు ఒక బ్యాంక్కి వెళ్ళారు, ఒక లాకర్ కావాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. సో అట్లా ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్ మీద మనం ఎక్కువ ఇన్సూరెన్స్ అనేది కొంచెం జరగడం జరుగుతుంది. సో అట్లాంటప్పుడు మీకు ఆబ్లిగేషన్ వచ్చినప్పుడు మనం అవతల మనిషిని కాదు అనలేం కనుక, అతను మన బ్రదర్ అవ్వచ్చు, మన సిస్టర్ అవ్వచ్చు, మన బ్లడ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మనం బాగా క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, మనకి ఊళ్ళల్లో అయితే మనం పాఠాలు చెప్పిన గురువుగారు అయి ఉండొచ్చు. సో మనకేంటంటే ఒక ఎఫెక్షన్తో మనం చేయాల్సి వస్తుంది అలాంటి టైంలో. సో అలాంటి టైంలో కనుక మీరు మీకు ఇంకా ఆప్షన్ లేదు చేయాలి అన్నప్పుడు, మనీ బ్యాకా, ఎండోమెంటా, యూలిప్పా, ఈ మూడిట్లో విచ్ ఇస్ ద బెస్ట్ అంటే యూలిప్ తీసుకోండి. మీరు వాళ్ళ దగ్గర చేయండి, యూలిప్ తీసుకోండి. అందుకోసం చెప్పాము, మీరు చెప్పిన కరెక్టే. ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ కలపకూడదు, ఇన్వెస్ట్మెంట్ వేరేగా చేయాలి, ఇన్సూరెన్స్ వేరేగా చేయాలి. కానీ ఒక్కలాంటి సందర్భం వచ్చినప్పుడు కనుక ఏ తప్పదు చేయాలి అనుకున్నప్పుడు యూ గో ఫర్ యూలిప్, అది బెటర్ ఆప్షన్ అండి. ఇంకోటి ఏంటంటే ఆప్షన్, మనం టర్మ్ ప్లాన్స్ అని చెప్పాం, ఇన్సూరెన్స్ కోసం టర్మ్ ప్లాన్స్ తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం మ్యూచువల్ ఫండ్స్ చేయండి అని చెప్పాం. ఇక్కడ టర్మ్ ప్లాన్స్ అందరికీ మనం ఇవ్వలేము, ఎందుకు అంటే చెప్పాను కదా, వాళ్ళు దే షుడ్ హ్యావ్ రిటర్న్ ఫైల్ చేయాలి, ఒక ఎవ్రీ ఇయర్ ఒక రిటర్న్స్ ఫైల్ చేయాలి. దాన్ని బట్టే మనకి సిటీలో చూస్తే మీకు మనకి ఆటో డ్రైవర్స్ ఉంటారు, ఓలా క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళు ఎక్కువ మార్కెట్లో తిరుగుతారు రోజు, వాళ్ళ పని మ్యాక్సిమం రోడ్ మీద ఉంటారు, కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి వాళ్ళకి మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇవ్వలేము, ఎందుకు అంటే వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయరు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే యూలిప్ ఉపయోగపడుతుంది, అటు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఇటు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ కవర్ను ఉపయోగపడుతుంది. సో మనం చెప్పేది ఏంటంటే, మీడియా వయా మీడియా చెప్తున్నప్పుడు మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం కాబట్టి కొంతమందికి అది యూస్ఫుల్ అవుతుంది, కొంతమందికి అది అవసరం లేదనుకుంటారు తప్ప, బట్ మనం అందరినీ కవర్ చేయాలి కాబట్టి మనం అందరికీ అందుబాటులో ఉన్న బెస్ట్ ఫండ్స్ ఏంటని చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రేక్షకుల యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్.